ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఓటమి, ఒంటరితనం, ఆకలి జీవితంలో ఈ మూడు చాలా నేర్పిస్తాయి. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది, ఒంటరితనం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది, ఆకలి అమ్మ చేతి వంట రుచి ఏంటో చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఆకలిని అమ్మ చేతి వంటతో తీర్చేసుకుందాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మా అమ్మ చేతి వంటని నేను చూపిస్తాను అంటూ వస్తున్నారు ఉప్పల్లో ఉంటున్న రాజేశ్వరి గారు. హాయ్ రాజేశ్వరి గారు. హాయ్ ప్రవీణ గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ అండి. సో రాజేశ్వరి గారు, మీరు అమ్మ చేతి వంట చూస్తుంటారా? చూస్తుంటాను. ఏమన్నా మా అమ్మ చేతి వంటలో మేము చేసిన వంటకాలు మీరు ట్రై చేశారా? చేశామండి. చేశారు, బాగా కుదిరాయా? బాగా కుదిరాయి. నాకు ఎక్కడ బాగా అనిపిస్తుంది అంటే చేసిన ప్రతి వంటకం అమ్మ చేతిలోంచి తిన్నట్టే అనిపిస్తుంది. ఏంటో దాంతో రుచితో పాటు అదొక ప్రేమ ఏదో కలిపి మా ఎక్స్పర్ట్లు నాకు పెడతారో ఏంటో తెలియదు. ప్రతి వంటకం సూపర్ అన్నమాట. సో మీరు ఈరోజు ఏం వంటకం చేస్తున్నారు? పాలక్ మీల్మేకర్ కర్రీ. పాలక్ మీల్ మేకర్ కర్రీ. ఎందుకు అన్నిసార్లు మీ కళ్ళు కటకటకట తిప్పారు? సో ఫస్ట్ టైం చేస్తున్నారు, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు, భయంగా ఉందా? లేదు, బాగా మేనేజ్ చేస్తున్నారు. కానీ నాకే సిగ్గుపడుతూ చాలా చక్కగా, ఇప్పుడే కొత్తగా పెళ్ళాను ఫస్ట్ ఇయర్, మీ ఆయనతో ఎలా మాట్లాడతారు, నాతో అలా మాట్లాడుతున్నారు. అదేం లేదా? మరి అయితే మీ గురించి చెప్పండి మొత్తం, మీరు ఏం చేస్తుంటారు, ఏంటి? హౌస్ వైఫ్, ఒక బాబు, ఇంట్లోనే ఉంటాను. నాకు కూడా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ అంటే రావాలనుకుంటున్నాను. మీరు ఈటీవీ వారు అభిరుచి ఈ అవకాశం ఇచ్చారు కదా, ఇలానే ఇంకెవరైనా ఇస్తే కంటిన్యూ అవుతాను. ఇది ఫస్ట్ టైం కదా, కరెక్ట్గా ఇలానే చేస్తూ ఉండండి. ఒక 5-6 వంటలు అయ్యే టైంకి మీరు అసలు మామూలుగా కాదు దద్దర్లాడిస్తూ ఉంటారనమాట. వంట బాగా చేస్తారా మీరు? బాగా చేస్తాను. మీరు బాగా చేసే వంట ఇది? అబ్బా ఇసలు ఇది, ఈ రెసిపీ నేను తప్పితే ఎవ్వరు చేయలేరు తెలుసా? చేపల పులుసు. చేపల పులుసు. మీది ఎక్కడ ప్రాపర్? మాది సూర్యాపేట. సూర్యాపేట, ఓకే. చేపల పులుసు మీరు చాలా బాగా చేస్తారా? ఏంటి స్పెషల్ మీ చేపల పులుసులో? అంటే ఇగురు టైప్ వస్తుంది అన్నమాట. అంటే ఇట్లా గ్రేవీగా కాకుండా ఇగురు ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కదా, అలా వస్తుంది, గుజ్జు గుజ్జుగా వస్తుంది. చికెన్ కూరలాగా చేపల పులుసులు మీరు అలా చేస్తారు, గుజ్జు గుజ్జుగా. సూపర్, ఈసారి ఎప్పుడైనా చేద్దాము. మరి అయితే ఈరోజు మాకు చేయబోయే వంటకం పేరేంటి? పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ. ఓకే, పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ తయారు చేయబోతాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఆవాలు, ఉప్పు, కారం, నూనె, పసుపు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన మీల్ మేకర్ పౌడర్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేద్దామండి. ఓకే, అంతే కదా. తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ పోయాలి. నాకు కొన్ని కొన్ని తెలుసు తెలుసా? ఓకే. సో ఆయిల్ మీ సైడ్ ఉంది, ఇస్తారా? ఓకే, ఇది మొత్తం వేయండి, దీంట్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే ఓకే. వేడైన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసి పోపు గింజలు వేసి. పోపు గింజలు మామూలుగా. ఇది ఎందులో బాగుంటుంది కూర అంటే? రైస్, చపాతీ, రోటీ, రైస్ అన్ని కాంబినేషన్స్ అన్నిట్లో బాగానే ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కింది, వేసేయండి ప్రవీణ గారు. సో ముందు ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర వేసాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి. నెక్స్ట్ ఆనియన్ కొంచెం రెడ్డిగా ఫ్రై అవ్వాలి. అవును, ఇది మీరు ఎవరు అమ్మ దగ్గర నేర్చుకున్నారా లేదా మీరే ట్రై చేశారా? ట్రై చేశానండి. మీరే ట్రై చేశారు, నచ్చిందా మీ వాళ్ళందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ? నేను బాగా చేస్తాను వంటలు, అందుకనేసి ఇది. ఇది మీకు మంచి గుడ్ విల్ ఉందన్నమాట వంట విషయంలో. సూపర్. ఎవరైనా వంట బాగా చేస్తుంటే అసలు బయట ఫుడ్ తినబుద్ది కాదట మనకి, పిల్లలు మ్యాక్సిమం బయట ఫుడ్ తినరంట. అవును, ఫుడ్ ఫస్ట్ వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిని, ఇప్పుడు పాలకూర. పాలకూర
సార్ చాలా త్వరగా అయిపోతుంది అంటే పాలకూర అందరికి ఫ్రై అయిపోద్ది అనుకోండి. ఇది కర్రీ కూడా ఒక 15-10 మినిట్స్ లో అయిపోతుంది. సో పాలకూర ఫ్రై అయిపోయింది. కారం పౌడర్ కారమా మంచిగా వాసన వస్తుంది బాగుంటుంది కూడా. మీరు ఇది ఫస్ట్ రోటీ కోసం అని తయారు చేశారా రైస్ కోసం అనే చేశారు? రైస్ కోసం అయితే రైస్ కోసం చేస్తారు. తర్వాత రోటీలో కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సాల్ట్ వేసే కూరకి సరిపడు. పాలకూర కాబట్టి సాల్ట్ ఎప్పుడు తక్కువ పట్టుద్ది. దానిలో స్వతహాగానే ఉప్పు ఉంటుంది ఆకుకూరలో. మీరు మీల్ మేకర్ని ముందుగా ఉడికించేసి తీసుకొచ్చి సో మెత్తగా చేసి పెట్టేశారా? అది మన కీమా టైప్ దొరుకుతుంది బాక్స్ లో, అది తీసుకొచ్చి వేడి నీటిలో వేసి తీయడం. ఆల్రెడీ మీల్ మేకరే పొడి దొరుకుతుంది, పొడి దొరుకుతుంది. సో దాన్ని మీరు వాటర్ లో వేడి నీళ్ళలో వేసేసి తీయ అంతే. లేదు మామూలుగా ఇంట్లో మీల్ మేకర్ ఉంటే దాన్నైనా ఒక వేడి నీళ్ళలో వేసి అలా చేసుకోవచ్చా? కానీ ఇంత టేస్ట్ రాదు, ఇంత రాండదు. ఓకే డన్. ఓకే వేసేద్దామా ఫ్రై అయిపోయినా? ఇది చూడండి మటన్ కీమా లాగా ఉంటుంది. మీల్ మేకర్ పౌడర్ దొరుకుతుంది, దాన్ని తెచ్చి వేడి నీడల్లో వేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు అన్నట్టు కీమా ఫ్రై లా ఉంది, అలానే ఉంటుంది మటన్ కీమా లాగా. ఓకే నాన్ వెజ్ తినని వాళ్ళకి మటన్ తీసుకొచ్చి మిల్ మేకర్ కీమా అని పెట్టచ్చు. అవును సో ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ అయింది కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే చాలే సరిపోతుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఆకుకూర కూడా మిక్స్ చేసాం. పాలకూర కాబట్టి ప్రోటీన్ ఉంటుంది మనకి రెండు. ఓకే ఇప్పుడు ధనియాల పౌడర్ వేయండి లాస్ట్లో. ఓన్లీ ధనియాల పౌడర్ అంతే, ఇంకేం వద్దు, మసాలాలు ఏం వద్దు. మంచి కలర్ వచ్చింది కదండి, చాలా బాగుంది చూడటానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే సో బౌల్లోకి తీసేద్దామా? అయిపోయినట్టు కదా. ఇదిగోండి ప్రవీణ గారు, పాలక్ మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. సూపర్. మీరు అన్నట్టు ఈ పాలక్ మీల్ మేకర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఎక్కువ ఘాటు లేకుండా ఓన్లీ ధనియాల ఫ్లేవరు, పాలక్ ఫ్లేవరు అన్నీ చాలా బాగున్నాయి. రోటీలో అద్దెపోద్ది, రైస్లో కూడా అన్నిట్లో బాగుంటుంది. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంది. ఓకే అండి ట్రై చేయండి మీరు కూడా. తప్పకుండా నేను చేస్తాను, చాలా ఈజీగా. నాకు ఇలాంటి రెసిపీస్ అంటే చాలా ఇష్టం. చేసి రోటీలో దీన్ని చెప్పండి. తప్పకుండా. ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, మీకు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవీణ గారికి, ఈటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర ఆవాలు, ఉప్పు, కారం, నూనె, పసుపు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన మీల్ మేకర్ పౌడర్,
పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర ఇవన్నీ వేసి బాగా కలిపి పాలకూర వేగిన వెంటనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత మనం ఉడికించిన మీల్ మేకర్ పౌడర్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీల్ మేకర్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ధనియా పౌడర్ వేసి ఒక సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ రెడీ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన పాలక్ మీల్ మేకర్ కీమా కర్రీ వెరైటీగా ఉందా? చాలా ఈజీగా కూడా ఉంది కదా. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.